పుదీనా రైస్ ను తయారు చేసేసుకుందామా లంచ్ బాక్స్ లోకి. మరి హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ లకి పిల్లలకి, అలాగే పెద్ద వాళ్ళకైనా, అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి అదేంటంటే పుదీనా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్ది తినాల్సిస్తుంది. మరి తయారు చేసేసుకుందామా పుదీనా రైస్ లంచ్ బాక్స్ లో. చూడండి ఫ్రెండ్స్, మరి 1 కప్ అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. 1 అవర్ అయింది, పక్కన పెట్టేసుకుందాం. పుదీనా రైస్ గాను 2 కట్టల పుదీనా ఇలా ఒలిసి పెట్టుకున్నామండి. అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇదిగో ఒలిచి పెట్టుకున్న పుదీనాని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి ఇందులోను. అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా శుభ్రం చేసుకుని అది కూడా మనం వేసేసుకునేలాగా కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మరి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టి వచ్చేస్తాను, మిక్సీ పట్టేసుకొని వస్తాను. కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేసుకున్నామండి, పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి ఇగో కుక్కర్లో చేసుకుంటున్నామండి. కుక్కర్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నెయ్యి వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నెయ్యి లేకపోయినా ఆయిల్తో అయినా బాగానే ఉంటుందండి. ఇలా వేసుకుని ఆయిల్ హిట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం 3 యాలకులు, 4 నుంచి 5 లవంగాయలు, 2 చిన్న చిన్న చెక్కలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసేసుకుందామండి ఇందులోను. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. 5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసేసుకుందామండి ఇందులోను. కలుపుకుందాం, మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు వేగినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఈ పేస్ట్ని. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేయించుకుందామండి. ఇలాగా అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇప్పుడు 2 క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసేసుకుందాం. ఇందులో 1 పెద్ద సైజు బంగాళదుంప ముక్కలు కోసుకొని అవి కూడా వేసేసుకుందాం. ఇందులో 1 కప్ మీల్ మేకర్ వేడి నీటిలో వేసుకొని శుభ్రం చేసుకున్నామండి. నీట్గాను నానబెట్టుకుని 2 అవర్స్ ఇది నానింది. ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. సోయా వేయడం మూలంగా కూడా మంచిది కదండి, పిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది, వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. అందుకని ఇందులో మీల్ మేకర్ అదే సోయా చంక్స్ కూడా వేసానమాట. ఇలా కలుపుకొని మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందామండి. ఇలాగా వేసేసుకొని కలిపేసుకుందాం. మంచిగాను మంచిగా వేగే వరకు కలుపుకుందాం. ఇలాగా ఇందులో 4-5 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే మంచి రుచి వస్తుందన్నమాట పుదీనా రైస్. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. వేసేసుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీ వాటర్ అంతా వంపేసి అది కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇందులోను వేసేసుకొని మంచిగా కలుపుకుందామండి. దీంట్లో చెమ్మ అంతా ఇంకిపోయే వరకు కూడా ఇలా కలుపుకొని అప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకుందాం. ఇలా కలుపుకోవాలా చెమ్మ అంతా తిగిరే వరకు కూడాను. ఇప్పుడు రైస్లో ఉన్న చెమ్మ అంతా ఇంకిపోయిందండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇంకో ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను 1 గ్లాసు బాస్మతి రైసు. ఇప్పుడు వేడి నీళ్ళు మనం చాలా వేడిగా ఉన్నాయి, 1కి 1 కొంచెం వేసుకుందామండి. కొంచెం వేసుకొని 1 మీద కొంచెం వేసాను. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందామండి. చూసుకొని కొంచెం పడుతుంది, సాల్ట్ వేసుకుందాం. ఈ టేబుల్లోను వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని సాల్ట్ అంతా పట్టే వరకు ఇలా
చక్కగా కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకొని ఒక 3 విజిల్ హై ఫ్లేమ్లో వచ్చాక 15 నిమిషాలు పోయాక మూత ఓపెన్ చేసుకుందాం. స్టీమ్ అంతా పోయినాక ఓపెన్ చేసి చూద్దామా అండి కుక్కర్ విజిల్ని. ఇదిగో ఓపెన్ చేద్దాం. స్టీమ్ అంతా పోయింది. వావ్, చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయిపోయింది, పొడి పొడులాడుతూ వచ్చిందండి. చూడండి చక్కగాను చాలా పొడి పొడులాడుతూ ఉంది రైస్. దగ్గర నుంచి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుందామా మరి. మరి ఇదిగో మన లంచ్ బాక్స్లోకి మరి వేసేసుకుందాం. వేడివేడిగా ఉంది. ఇలా లంచ్ బాక్స్లోకి మరి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా టైం లేకపోతే ఇలా చేసుకోవచ్చు అండి. కూర చేసుకునే టైం లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇందులో సోయా చంక్స్ వేసుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఇదిగోనండి డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి మన లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో డిష్ అవుట్ చేసేసాం. అలాగే రైతాతో పెరుగు పచ్చడితో బాగుంటుంది. పుత్తునే కూడా హ్యాపీగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ రెసిపీ. టేస్టీ టేస్టీ పుదీనా రైస్ చూసారా, చాలా ఈజీగా కుక్కర్లో రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఏదైనా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ని వస్తుంది. ఆల్ కూడా టచ్ అనేది నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, చాలా వీడియో లైక్ అయిపోయింది కదా. మరి ఒక రెసిపీతో మరి ఒక లంచ్ బాక్స్తో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.